మీ శాసనసభ్యుడు మీ బిడ్డ లాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కొన్ని విషయాలు మీతో పంచుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇది నా ప్రధానమైనటువంటి బాధ్యత. మీ యొక్క క్షేమాన్ని, మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క సంతోషాన్ని, మీ యొక్క ప్రశాంతతను ఏర్పాటు చేయాల్సిన బాధ్యతగా, బాధ్యత కలిగిన నాయకునిగా కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. ప్రస్తుతం ఈరోజు 25వ వార్డులో ఉన్నాం. సోదరుడు నూరికి సంబంధించిన వార్డులో ఉన్నాం. ఇక్కడ మా సోదరి నూరి మరదల కౌన్సిలర్ మహేనూర్. ఈ వార్డులో నేను గడప గడపకు తిరిగిపోయాను. ప్రతి గడప నేను స్పర్శించి యోగక్షేమ సమాచారాలు విచారించి సంక్షేమ పథకాలు ఎంత సక్రమంగా అందుతున్నాయా లేదా అని విచారించి వెళ్ళిపోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏమిటి, మన ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏమిటి, ఇది మీ ప్రభుత్వం, ప్రజలు ఏర్పాటు చేసుకునే ప్రభుత్వం, ప్రజలు ఏర్పాటు చేసుకున్న మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన మాకుండే హక్కు కంటే మీకే ఎక్కువ హక్కు ఉంది. కారణం, ఆ పదవి మీరిచ్చిందే, ఆ అధికారాన్ని మీరిచ్చిందే. అందుకే ఆయన పైన సంపూర్ణమైనటువంటి హక్కులు ప్రజలకే ఉన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం మీకోసం ఏం చేస్తుంది, గత ప్రభుత్వం ఏంది అనే వ్యత్యాసాన్ని మీకు చెప్పాలని నా ప్రయత్నం. ఒక ఎమ్మెల్యే ఒక వార్డు తిరుగుతాడు, పోతాడు, నిష్ప్రయోజనం. గతంలో ఎమ్మెల్యేలు తిరిగిన దాఖలాలు లేవు. భారతదేశము స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత తిరిగి 5 సంవత్సరాల వరకు ఏ ఎమ్మెల్యే ప్రతి డోర్ టు డోర్ తిరిగిన దాఖలాలు లేవు. 2014-19 నేను కూడా తిరగలే, 2014-19 నేను కూడా తిరగలే డోర్ టు డోర్. ఎక్కడికి పిలిస్తే అక్కడికి అవసరమైనప్పుడు పోవడము, ఆ అవసరాన్ని ఆ కష్టాన్ని అక్కడ పాల్గొనడమే తప్ప, బాధ్యతగా ప్రతి గడపకు పోయి మీరు ఎట్లున్నారు, మీ గ్రామం ఎట్లుంది, మీ ఇబ్బందులు ఏంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, మీ ఊరికి ఏ అభివృద్ధి కావాలా, రోడ్డు కావాలా, లైట్ కావాలా, బడి ఏంది, గుడి ఏంది, కరెంట్ ఏంది అడిగిన పాపాన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పోలే. ఇందులో చంద్రబాబు నాయుడు లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, కమ్యూనిస్టులు, ఏ పార్టీలకు మినహాయింపు లేదు.
ఈ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ ఏ ఒక్క నాయకుడు పోలే. ఇది సత్యం. 2014-19 నేనే పోలేదని చెప్తానా? కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు కాబడిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత విశేషమైన మార్పు వచ్చింది రాజకీయాలలో. ఈరోజు జగన్ మమ్మల్ని నిర్దిష్టంగా ఆదేశాలు జారీ చేసినాడు. మీ మీ నియోజకవర్గాల్లో శాసనసభ్యులైన మీరు ఏ ప్రజల చేత ఎన్నిక కాబడినారో ప్రతి పల్లెకు, ప్రతి వార్డుకు, వార్డుకు పోవడమే కాదు ప్రతి వీధికి, వీధికి పోవడమే కాదు ప్రతి ఇంటికి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన చెప్పిన మాటే మీకు చెప్తాను. ఎక్కడైనా ఒక ఇల్లు దూరంగా ఉంటే ఆ ఒక్క ఇల్లు ఏముంది అని చెప్పి ఆ ఇంటిని పరామర్శించకుండా మీరు పోతే నన్ను అగౌరవపరిచినట్టే. ప్రజాస్వామ్యంలో ఒక ఓటర్ను మీరు కించపరిచినట్టే. ఎక్కడో సేనలలో ఒక ఇల్లున్నా కూడా పోవాల్సిందే. ఆ ఇంటి తలుపు మీరు తట్టాల్సిందే. ఆ గుండె చప్పుడు మీరు వినాల్సిందే. వారి బాధ ఇంత నిర్దిష్టంగా మాకు చెప్పి, వినయపూర్వకంగా, విజ్ఞతగా మాకు చెప్పి పంపించే ఏర్పాటు. అందులో మళ్ళీ ఎవరైనా మేము సోమరితనం పాటిస్తే మాకు కొంత భయం కూడా పెట్టాడు. మీరు ప్రజల మెప్పు పొందలేకపోతే, ప్రజల ఆశీర్వాదాన్ని, అభిమానాన్ని మీరు పొందలేకపోతే 2024 మీకు టికెట్ కూడా ఇవ్వను. జనం మెచ్చిన నాయకుడే జగన్ గుండెల్లో ఉంటాడు. జనం చేత తిరస్కరించబడిన నాయకుడు జగన్ గుండెల్లో ఉండడు. ఇది సత్యం అని చెప్పి మాకు చెప్పినారు. అందుకే ఈరోజు 175 నియోజకవర్గాల శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రతి గడపను స్పర్శించి వారి యోగక్షేమ సమాచారాలను విచారించి అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే జగన్ గొప్పతనము పంపినాడు మమ్మల్ని. ఊరికి మాట్లాడి వస్తాం. దానివల్ల ప్రయోజనం కొద్దివరకే. సమస్య తెలుస్తుంది తప్ప పరిష్కారం చేయలేము. ఎమ్మెల్యేకు సమస్య తెలియడంతో పాటు పరిష్కరించాలంటే వారికి కొన్ని అధికారాలు ఇవ్వాలి, కొన్ని నిధులు ఇవ్వాలి. ఇది వైఎస్ఆర్ సర్కార్ యొక్క ఆలోచన, జగన్ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్ని సచివాలయాలు ఉన్నాయో ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షల రూపాయల నగదు డబ్బును కలెక్టర్కు పంపించినాడు మాకు స్వేచ్ఛనిచ్చి. ఉదాహరణకు రుదుటూరు నియోజకవర్గ శాసనసభ్యుడైన ఈ ఎమ్మెల్యేకు 82 సచివాలయాలు ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీ అంతా 82 ఉన్నాయి. రుదుటూరు టౌన్లో 41 ఉన్నాయి. 2 మండలాలు కలిపి 41 ఉన్నాయి. ఈ 82 సచివాలయాలకు నా చేతికి 16.40 కోట్లు ఇచ్చినాడు ఆయన. 16.40 కోట్లు నా చేతికి ఇచ్చినాడు. కలెక్టర్ దగ్గర పెట్టుకో. ఈ 16.40 కోట్లు ప్రతి సచివాలయానికి నువ్వు పోయిన చోట అత్యవసరం ఏది ఉంటే అక్కడ 20 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేయి. అదేవిధంగా ఇది ఇంకా ఘోరం. ఇప్పుడు చెప్పబోయే మాట అయితే ఇది ఇంకా సిగ్గుపడాల్సిన అంశం. నాకు 55 సంవత్సరాలు. నా 55 సంవత్సరాల వయస్సు నుంచి చూస్తూనే ఉన్నాను నేను. 35 సంవత్సరాల నుంచి రాజకీయాలు. ఒక్కరోజు కూడా ఒక పల్లెలో కానీ ఒక వార్డులో కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి సగం ఊడిపోయిన ఫోన్ మార్చినది కానీ, ఏలాడుతున్న వైర్లు బిగించినది కానీ, 2 ఫోన్లు అవసరమైతే వేసినది కానీ, ఒక ట్రాన్స్ఫార్మర్ కొత్తది పెట్టేది కానీ, చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసినది కానీ 30 ఏళ్ళ నుంచి నేను చూడలే. నేను చూడడం కాదు, మీరే నిజమంటారు నా మాటలు విన్న తర్వాత. కానీ ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు జగన్ సర్కారు 200 కోట్లు కట్టింది. దేనికి? ఈ 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడైతే వాళ్ళ వార్డుల్లో పల్లెల్లో తిరుగుతారో, కరెంటుకు సంబంధించి ఏ సమస్యలు వచ్చినా మీరు వెనక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈలు డిఈలు ఉండి ఎమ్మెల్యే గారు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకొని 2-3 దినాల్లోనే ఆ పని చేయాలా. దానికి అయ్యే డబ్బు ఇదిగో నా ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి 200 కోట్లు అడ్వాన్స్ కట్టాను. ఈరోజు నా నియోజకవర్గంలో నేను ఎక్కడికి తిరిగినా కూడా ఇక్కడ కరెంటు ఫోన్ లేదు, వేయంటే వేస్తున్నారు. ఈ వైర్లు కిందికుండా లాగంటే లాగుతున్నారు. ఒక కరెంటు ఫోన్ అయితే ఇంట్లో నుంచి ఉంటుంది గోడలో. వాడు పైకి ఎక్కాలంటే, మిద్దె ఎక్కాలంటే చచ్చిపోతారేమని భయం. ఈరోజు ఒక ఎమ్మెల్యే తిరిగిన తర్వాత ప్రజలు అబ్జెక్షన్ చేస్తే ఆ ఫోన్ మారుస్తున్నారు. 2 ఫోన్లు కావాలంటే 2 ఫోన్లు వేస్తున్నారు. ఇది సత్యం. నేను ఎన్నిసార్లు నేను ఎమ్మెల్యే కాకముందు కూడా అనుకునేవాడిని. ఎందుకు పాలకులో
చిన్న విషయం, ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ఫోల్ మార్చాలంటే మార్చలేరు, అసలు లూజ్ వైరింగ్ సరి చేయాలంటే సరి చేయలేరు. ఈ ప్రభుత్వాలలో ఈ రాజకీయాలలో పనిచేయడం అనేది ఇది గౌరవమా అని కూడా నేను ఎన్నోసార్లు అనుకున్నా. ఈరోజు అది పరిష్కారమైంది. 16,40,00,000 రూపాయలు నా చేతికి ఇచ్చి ప్రతి నియోజక ప్రతి సచివాలయానికి 20 లక్షలు కేటాయిస్తూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు డబ్బులు కట్టి నాడు నేడు కింద స్కూళ్ళని బాగు చేసి సంక్షేమ పథకాల పేరుతో నా నియోజకవర్గానికి 1076 కోట్లు డబ్బులు ఇచ్చి మళ్ళీ నా వెంట నా ప్రజాప్రతినిధులు కాకుండా కంప్లీట్గా ప్రభుత్వ అధికారులందరూ నా వెంట నడుస్తున్నారు. ఎమ్మెల్యే వెంట నడిచి ఎక్కడికెక్కడ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇది కాదా మంచి ప్రభుత్వం అంటే, ఇది కాదా పాలనలో సంస్కరణ అంటే, ఇది కాదా జగన్ మార్క్ అంటే, ఈ సాలవా జగన్ను మరొక 10-15 సంవత్సరాలు గెలిపించడానికి నేను సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఇంకొక నాయకుడు సపోర్ చేసినా చేయకపోయినా, ఎంత బలమైన ఎమ్మెల్యేలు ఆయన్ని వ్యతిరేకించినా ప్రేమించినా, ఏ రాజకీయ పార్టీలు విమర్శలు చేసినా, మోసగాడు వేసగాడు ఒకటైనా, మోసగాడు వేసగాడు అంటే మోసగాడు చంద్రబాబు నాయుడు, వేసగాడు పవన్ కళ్యాణ్, ఇటు రోజులంతా ఒకటైనా కూడా జగన్ చిచ్చుకని వేలులో ఉండే దుమ్మును కూడా కదిలించలేరు. కారణం జనబలమే ఆయన ఆయుధం. ఆ బలానికి ప్రధానమైన కారణం పాలనలో సంస్కరణే. ఆ సంస్కరణలో ప్రధానమైంది ఆకలైన వానికి అన్నం పెట్టడం, అభివృద్ధిని అందించడం, నిష్పక్షపాతంగా అందరికీ సమానంగా పంచడం. ఇదే కదా జగన్ పరిపాలన. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నేను నూరి వార్లేకి 2 మసీదులు ఉన్నాయి, మట్టి మసీదు మసీదు ఒకటి ఉంది, ఉస్మాన్ మసీదు ఒకటి ఉంది. ఇక్కడ ఈ వార్డులో కూడా ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు. ఈ 2 మసీదులకు పోవాలంటే ఇది ఇప్పుడు మనం కూర్చున్నాం, ఇక్కడ చిప్స్ తోలినారు. తోలకముందు అయితే దీని పరిస్థితి ఒకసారి చూడండి. ఇక్కడ రోడ్డు వేస్తాం 28 లక్షల రూపాయలతో. 20 లక్షల రూపాయలు జగన్ ఇచ్చిన డబ్బు, 8 లక్షల రూపాయలు జనరల్ ఫండ్లో నుంచి ఈ రోడ్డు ఆ మసీదు రోడ్డు వేస్తాం. ఈ రోడ్డు పన్నెండు తర్వాత 15 రోజులకు మళ్ళీ ఇక్కడికి వస్తాం, చూస్తే ఎట్లుంటుంది మీరే చెప్తారు. ఈ రోడ్డుకు పోయే మసీదుకు పోయే ముస్లిం సోదరులు ఎట్లుంటారు, లేకుంటే ఆ రోడ్డు నుంచి ఆ రోడ్డులో కనెక్టివిటీ ఉండేదానికి పోయేదానికి ప్రయాణం ఎట్లా జరుగుతుంది, ఇక మోటార్ సైకిళ్ళు సైకిళ్ళు అన్నీ ఎట్లా పోతాయి. ఇదే కదా అభివృద్ధి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఏమిటి లాభం అంటే, సంక్షేమ ఫలాలు అందే విధానాన్ని విచారించడము, సక్రమంగా అందకుండా ఎక్కడికైనా టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లం ఉంటే సరిచేయడము, అభివృద్ధి కోసం నా వార్డు నా నియోజకవర్గానికి 16,40,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం, ప్రజలను విచారించడం, యోగక్షేమ సమాచారాలు పరామర్శించడం, బాధ్యతగా నాకు ఓటేసినందుకు నీ గడప దగ్గరికి మళ్ళీ వచ్చినా ఓటు కోసం స్వార్థంతో రాలేదు, బాధ్యతతో నీ దగ్గరికి నీ యొక్క మంచి చెడులు గమనించడానికి వచ్చినానని చెప్పి నా ఆత్మను తృప్తి పెట్టుకుంటాను. ఈరోజు నేను సంతృప్తికరంగా ఎమ్మెల్యేగా నేను గడప గడప తిరుగుతానా, తిరిగిన గడప గడప నన్ను ఆశీర్వదిస్తున్నారు. కాకుండా ఒక ఓటరుగా జగన్కు నా ఓటు వేస్తానే ఉంటా, శాసనసభ్యునిగా కాకుండా ఒక ఓటరుగా జగన్కు నా ఓటు వేస్తానే ఉంటా. ఇది సత్యం సత్యం సత్యం. గడిచిన 1.5 నెలల కిందట మా శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు గడప గడప ప్రోగ్రాంకు వచ్చిన సందర్భంగా ఇక్కడ ఈ రోడ్డు పరిస్థితి, ఇక్కడ రోడ్డు అవసరాన్ని బట్టి ఆయన గమనించి మా కౌన్సిలర్ గారు మాహెనూరు గారు అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయానికి కేటాయించిన 20 లక్షల రూపాయలను ఈ అనుసంధానం రోడ్డుకు మంజూరు చేశారు. మనం ఆ తర్వాత మన వైస్ చైర్మన్ గారు ఉడక వచ్చి పరిశీలించి ఇది తప్పనిసరిగా ఈ రోడ్డు కావాలి అనే ఉద్దేశంతో మంజూరు చేశారు. మా ఎమ్మెల్యే గారికి తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ గారికి మా వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా వచ్చేసి ఈ రోడ్డే కాక ఉస్మాన్ మసీద్ పక్కన 2.5 లక్షల, తర్వాత మట్టి మసీద్ దగ్గర 5 లక్షలతో మొత్తం 28 లక్షలతో ఈ వార్డులో ఈరోజు భూమి పూజ మొదలుపెట్టి సోమవారం నుండి పనులు మొదలవుతాయి. ఈ అభివృద్ధికి కారణమైన మా ఎమ్మెల్యే గారికి మా చైర్మన్ వైస్ చైర్మన్ గారికి వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.